ఇటీవలు భారత సంతతి ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక స్థానాల్లో ఉన్నారని చెప్పాలి. ఈ విషయంలో ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కమలా హారిస్ అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు మరో మహిళ అలాంటి స్థానాన్ని సొంతం చేసుకుంది, కాకుంటే అమెరికాలో కాదు కెనడాలో. అవును, భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ అనే మహిళ కెనడా రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. గతంలో భారత సంతతికి చెందిన హర్జిత్ సజ్జన్ రక్షణ మంత్రిగా వ్యవహరించేవారు. ఆయన తర్వాత ఆ కీలక మంత్రిత్వ శాఖకు మనమ్మాయే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషంగా చెప్పాలి. కెనడా రక్షణ మంత్రిగా సుదీర్ఘ కాలంగా పనిచేసిన హర్జిత్ సజ్జన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అన్నిటికంటే మించి అతడి మీద వచ్చిన మిలిటరీ సెక్సువల్ మిస్కండక్ట్ మీద ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను రక్షణ మంత్రి పదవి నుండి తప్పించారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన అనితను నియమించటం వల్ల మిలిటరీ సెక్సువల్ మిస్కండక్ట్ బాధితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హర్జిత్ మీద ఆరోపణలు పెరిగిపోవటం. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆ పదవి నుండి తప్పించి అనితకు ఆ కీలక పదవిని అప్పజెబుతారని కెనడా మీడియా గడిచిన కొద్ది రోజులుగా చెబుతుంది. ఇందుకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. ఏమైనా భారత సంతతికి చెందిన మరో మహిళ కీలక పదవిని చేపట్టడం హర్షించాల్సిన అంశం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.